హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది శ్రీ మహావిష్ణువు శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం నవంబర్ పద్నాలుగవ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు భక్తులు శివాలయాలు వైష్ణవ క్షేత్రాల్లో దీపారాధన చేస్తూ శివుడికి శ్రీ మహావైష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం వేములవాడ తిరుపతి విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటిస్తారు కార్తీక మాస పూజలు చేస్తున్నారు ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు అవసరమైన భద్రతాపరమైన చర్యలతో పాటు భక్తుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపడుతున్నారు అలాగే రద్దీ దృష్ట్యా ఆలయాల్లో రోజు చేసే కొన్ని పూజా కార్యక్రమాలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాలు డిసెంబర్ పన్నెండు వరకు కొనసాగుతాయి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం అభిషేకాలను రద్దీ రోజుల్లో నిలిపివేస్తున్నట్లు ఆలయ పెద్దిరాజు తెలిపారు అలాగే శనివారం ఆదివారం సోమవారాలతో పాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా స్వామివారి ఆలయానికి శని ఆది సోమవారాల్లో భక్తులకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు ఇలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చను కూడా రద్దు చేశారు